నమస్కారం ఔషధ కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా చాలా మందిలో నడుము నొప్పిని చూస్తూనే ఉంటాం ఒక్కోసారి ఇది తీవ్రమై నిద్ర లేకుండా చేస్తుంది దానికి కారణం వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్కుల అరుగుదల కానీ డిస్క్ స్లిప్ కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి దానివల్ల వారు ఏ పని చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు ఈ డిస్కులు ఎందుకు అరిగిపోతాయి ఎందుకు జారుతాయి ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు వివరించేందుకు ప్రముఖ వెన్నెముక వైద్య నిపుణులు డాక్టర్ జీవీపీ సుబ్బయ్య గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే మన వెన్నెముక నిర్మాణంలో ఈ డిస్కులు ఎక్కడ ఉంటాయి మనం ఈ స్పైన్ని మనం చూస్తే మనం ఈ పైనుంచి కింద వరకు వెన్నుపూసలు ఉంటాయన్నమాట వెన్నుపూసలు అనేవి బోన్స్ ఓకే ప్రతి రెండు వెన్నుపూసల మధ్య కుషన్ లాంటి పదార్థాన్ని మనం డిస్క్ అంటాం సో ఈ రెండు వెన్నుపూసల మధ్య అంటే రెండు ఒకదానికొకటి రాపిడి కాకుండా రెండు బోన్స్ మధ్య షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తూ ఉంటుంది సో ఇది ఎక్కడ ఉంటుంది ఏంటంటే మన నెక్లో పైనుంచి కింద వరకు నడుము కింద భాగం వరకు ప్రతి రెండు వెన్నుపూసల మధ్య ఉంటుందన్నమాట సో కానీ ఏంటంటే ఈ డిస్క్ సమస్యలు ఎక్కువగా మనకి నడుములో ఎక్కువగా వస్తూ ఉంటాయి దాంతో సెకండ్ అంటే ఫస్ట్ ఎక్కువగా నడుములో వస్తూ ఉంటాయి సెకండ్ మోస్ట్ కామన్ నెక్లో వస్తూ ఉంటాయి ఆ తర్వాత రేర్గా అంటే ఇప్పుడు మనకి ఛాతి వెనకాల కూడా స్పైన్ ఉంటుంది దీన్ని మనం థొరాసిక్ స్పైన్ లేకపోతే డార్సల్ స్పైన్ అంటాం ఈ స్పైన్లో మనకి ఈ డిస్క్ సమస్యలు తక్కువగా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఎందుకు ఇలా అని మనం రీజన్ చూస్తే ఇప్పుడు మనకి నడుములోనే ఎందుకు రావాలి ఇక్కడ రావచ్చు కదా మనకి థొరాసిక్ స్పైన్లో అని చూస్తే ఈ నడుములో ఏంటంటే మనకి మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం ముందుకు వంగడం కానీ ట్విస్టింగ్ మూమెంట్స్ ఇటువంటి మూమెంట్స్ మనకి నడుములో ఎక్కువగా ఉంటాయి సో మనకి మూమెంట్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయో అక్కడ మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అదే ఇక్కడ తక్కువగా ఉంటాయి మనకి ఛాతి దగ్గర ఛాతి వెనక భాగంలో ఈ ప్రతి వెన్నుపూసకి సపోర్టింగ్ ఈ పక్కటెముకలు ఉంటాయన్నమాట సో అవి దాదాపు ఇమ్మొబైల్ ఏరియా అంటే అక్కడ మూమెంట్స్ వెన్నుపూసల మధ్యలో మూమెంట్స్ ఏమి ఉండవు సో అందువలన ఆ ఏరియాలో రేర్గా వస్తూ ఉంటాయి సేమ్ మెడలో మనకు మూమెంట్స్ ఉంటాయి కదా సో మెడలో కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో డిస్క్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చరు ఈ రెండు బోన్స్ మధ్య రాపిడ్ రాకుండా షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది ఇది పైనుంచి కింద వరకు అంటే మెడ నుంచి మనకి నడుము కింద భాగం వరకు ఉంటాయి అన్నమాట ఓకే డాక్టర్ గారు మరి నడుము నొప్పితో బాధపడే పేషెంట్లను మనం ఏంటి నొప్పి కారణం ఏంటి అని అడిగితే డిస్క్ అరిగిపోయిందట డిస్క్ స్లిప్ అయిందట అని అంటూ ఉంటారు అసలు ఇవి స్లిప్ అవ్వడానికి అరగడానికి కారణం ఏంటంటారు అంటే ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు చాలా మా పేషెంట్స్ కూడా చాలామంది మమ్మల్ని అడుగుతుంది ఎందుకు వచ్చింది సార్ మాకే ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అని చెప్పి అడుగుతూ ఉంటారు యాక్చువల్గా ఈ డిస్క్ స్లిప్ అవ్వడానికి కానీ డిస్క్ అరగడానికి కానీ ఇది పర్టికులర్ కారణం అని మాకు తెలియదండి ఇంతవరకు తెలియదు ఓకే కానీ ఏంటంటే ఈ డిస్క్ అరుగుదలకి స్మోకర్స్లో అంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ డిస్క్ అరుగుదల సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఏంటి స్మోకింగ్ వల్ల మనకి డిస్క్ అరుగుదల వచ్చే అవకాశం ఉంది అదొక కారణం తెలుసు మాకు కానీ ఏంటంటే ఇది ఒక్కటే కాదు ఎందుకంటే లేడీస్లో కూడా మనకి చాలామంది లేడీస్ ఇండియాలో స్మోకింగ్ చేయరు కానీ లేడీస్లో కూడా మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే రిపిటేటివ్ ట్విస్టింగ్ మూమెంట్స్ అంటే రెగ్యులర్గా నడుముని ట్విస్ట్ చేసి ఈ బెండింగ్ మూమెంట్స్ చేసే వాళ్ళల్లో కూడా కొంచెం ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఇప్పుడు కొత్తగా మేము అనుకునేది ఏంటంటే మనకి పుట్టుకతోనే కొన్ని జీన్స్లో మార్పులుండి మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం అంటే ఏంటి మనకి పుట్టుకతోనే మీకు నడుము నొప్పి వస్తుందా లేదా అని మనకి మన జీన్స్లో ఉంటుందన్నమాట సో ఇప్పుడు కొత్తగా మేము ఇది జెనెటిక్ డిసీజ్ అని చెప్పి అనుకుంటున్నాం సో ఓవరాల్గా మనకి ఏంటంటే ఇది కారణం అనేది తెలియదు బహుశా మీకు జెనెటిక్ జీన్స్లో మార్పులుండి ఇలా రావడానికి అవకాశం ఉంది మరి ఈ డిస్కులు ఎక్కువగా అరిగిపోయే అవకాశం ఎవరికి ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా వస్తాయి వీళ్ళకి తక్కువగా వస్తాయి అని చెప్పడం అనేది చాలా కష్టం అండి మనం ఇప్పుడు చెప్పుకున్నట్లే స్మోకర్స్లో వరకు అంతవరకు మాత్రం చెప్పగలను నేను ఇప్పుడు కొంతమంది వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల పెయిన్ వస్తుందా అనేది కూడా మేము కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం అంటే వెయిట్ ఎక్కువగా ఉంటే నడుము నొప్పి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయని చెప్పి అనేది మాత్రం కరెక్ట్గా చెప్పలేం కానీ ఏంటంటే ఒక్కసారి డిస్క్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేగాని వెయిట్ వలన ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరగదు
సో ఓవరాల్గా వీళ్ళకి రావచ్చు వీళ్ళకి రాకూడదు ఈ డిస్క్ ప్రాబ్లం అనేది అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ ఒక్కటి మాత్రం క్లియర్గా ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటంటే స్మోకింగ్ చేస్తే డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ గారు, మరి ఈ డిస్క్లు స్లిప్ అయినప్పుడు ఎలాంటి నొప్పి కలుగుతుంది, దీన్ని ఎలా గుర్తించాలి? ఇప్పుడు ఈ నడుములో, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా స్లిప్ డిస్క్ అనేది మెడలో జరగచ్చు నడుములో కూడా జరగచ్చు అని చెప్పి. ఇప్పుడు మనకి నడుములో స్లిప్ డిస్క్ పక్కకి జరిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి సడన్గా దానికదే వస్తుంది, కొంతమందికి ఏంటంటే ఏదైనా బరువు ఎత్తినప్పుడు, సడన్గా బరువు ఎత్తినప్పుడు కానీ, ఏదైనా నడుము సడన్గా ట్విస్ట్ చేసినప్పుడు కానీ ఈ డిస్క్ పక్కకు జరగడానికి అవకాశం ఉందన్నమాట. సో వాళ్ళు చెప్తారు నేను సడన్గా నడుము ఇది బరువు ఎత్తినప్పుడు నాకు నడుము పట్టేసింది అని చెప్పి. వీళ్ళకి నడుము నొప్పి ఉంటుంది. ఈ నడుము నొప్పితో పాటు రేడియేటింగ్ పెయిన్, ఈ కాళ్ళలోకి నొప్పి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఇది సయాటికా అంటాము. సో ఈ రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి రేడియేటింగ్ పెయిన్తో పాటు కాళ్ళ తిమ్మిర్లు ఉండడం కానీ, మంటలు ఉండడం కానీ, కాళ్ళల్లో మొద్దు బారినట్లు ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి కాళ్ళల్లో కండరాల్లో కూడా బలహీనత రావడానికి, అంటే ఒక్కసారి పాదం వెనక్కి ఇలా అనలేకపోవడం, ఈ బొటన వేలు కాళ్ళలో వెనక్కి అనలేకపోవడం, ఇటువంటి కండరాల్లో బలహీనత కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంచెం రేర్ కేసెస్లో నరాల మీద బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఒక్కొక్కసారి వీళ్ళకి కాళ్ళల్లో కండరాలన్నీ బలహీనపడడం, లేకపోతే యూరిన్ మీద కంట్రోల్ పోవడం, మోషన్ మీద కంట్రోల్ పోవడం, ఇటువంటివి మనకి కనిపించవచ్చు. సో నడుములో స్లిప్ డిస్క్ ఉంటే మనకి ఈ విధంగా, అంటే సడన్గా నడుము నొప్పి రావడం, ఈ కాళ్ళల్లో నొప్పి రావడం, ఇటువంటి కంప్లైంట్స్ వస్తాయి. అదే మనకి మెడలో స్లిప్ డిస్క్ ఉంటే మనకి మెడ నొప్పితో పాటు అగైన్ సేమ్ రేడియేటింగ్ పెయిన్ చేతుల్లోకి వస్తుంది. అంటే ఏంటంటే మనకి ఈ చేతిలోకి వచ్చే నరాలన్నీ మెడలో నుంచి వస్తాయి. సో ఆ నరాల మీద ఒత్తిడి పడి వీళ్ళకి మెడ నొప్పి, అగైన్ ఈ చేతిలోకి నొప్పి వెళ్ళడం, చేతుల్లో అగైన్ తిమ్మిర్లు, మంటలు, మొద్దు బారినట్లు ఉండడం, ఒక్కొక్కసారి గ్రిప్ పట్టుకోవడం కష్టంగా ఉండడం, ఇటువంటి కంప్లైంట్స్ మనం చూస్తూ ఉంటాం. అదే ఇప్పుడు మనకి ఇది రేర్గా కనిపిస్తుందని చెప్పాను కదండి, ఈ థొరాసిక్ డిస్క్ హెర్నియేషన్, అంటే మనకి ఈ స్పైన్లో డిస్క్. దీంట్లో ఏంటంటే సడన్గా ఒక్కోసారి కాళ్ళల్లో వీక్నెస్ రావడం, ఈ నడక తేడా రావడం, ఒక్కొక్కసారి యూరిన్ మీద మోషన్ మీద కంట్రోల్ పోవడం, ఈ కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి డిస్క్ స్లిప్ డిస్క్ ఎక్కడుంది అనే దాన్ని బట్టి మనకి కంప్లైంట్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. నడుములో ఉంటే కంప్లైంట్స్ ఒక విధంగా ఉంటాయి, మెడలో ఉంటే కంప్లైంట్స్, లేకపోతే ఈ ఛాతీ వెనక భాగంలో ఉంటే ఒక విధంగా ఉంటాయి. అదే ఇప్పుడు డిస్క్ అరుగుదల కంప్లైంట్స్ చూస్తే, ఈ డిస్క్ అరుగుదల కంప్లైంట్స్ ఎట్లా ఉంటాయంటే ఇది ఎక్కువగా నడుములోనే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే నడుము నొప్పి ఉంటుంది. ఈ నడుము నొప్పి ఏంటంటే కంటిన్యూస్గా ఉండదు, వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గిపోతుంది, అంటే పడుకుంటే నొప్పి తగ్గిపోతుంది, కొంచెం కూర్చున్న వెంటనే నొప్పి ఎక్కువ అవ్వడం, లేకపోతే ఎక్కువసేపు నుంచున్నా కానీ నడుము నొప్పి ఎక్కువ అవ్వడం. ఇది యూజువల్గా ఏంటంటే డిస్క్ అరుగుదల అనేది ఎక్కువ కాలం పాటు ఉంటుంది కంప్లైంట్స్, అంటే ఏంటంటే కొంతమందికి సంవత్సరాల తరబడి ఉంటాయన్నమాట కంప్లైంట్స్, ఈ విధంగా ఉంటాయి. ఇది ఎర్లీ స్టేజెస్లో ఇలా ఉంటుంది. అదే మనకి ఈ డిస్క్ అరుగుదల ఇంకా పెరిగితే అప్పుడు కాళ్ళల్లోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పడి అప్పుడు వాళ్ళకి ఇలా రేడియేటింగ్ పెయిన్ రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కంప్లైంట్స్ ఈ విధంగా ఉంటాయి, డిస్క్ స్లిప్ డిస్క్లో ఒక విధంగా ఉంటాయి, డిస్క్ అరుగుదలలో కంప్లైంట్స్ ఒక విధంగా ఉంటాయి. డాక్టర్ గారు, మరి ఈ డిస్క్ స్లిప్ అయిన వారికి ఆపరేషన్ ఒక్కటే మార్గమా, మందులతో నయం చేయలేమా? చాలామందికి 80-90% మంది పేషెంట్స్కి మెడికల్ ట్రీట్మెంట్తో ఈ నొప్పులు తగ్గిపోతాయండి. అసలు మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి, ఎన్నాళ్ళు వాడతారు మీకు ట్రీట్మెంట్ అనేది చూస్తే, ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తాము, దాంతోపాటు కొంత ఫిజియోథెరపీ. సివియర్ పెయిన్ ఉంటే, అంటే బాగా కొంతమందికి భరించలేని నొప్పి ఉంటుంది, అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక 48-72 hours మాత్రమే బెడ్ రెస్ట్, అంటే ఆ సివియరిటీ తగ్గేంత వరకు బెడ్ రెస్ట్ ఇస్తాము. అది బెడ్ రెస్ట్ అనేది 48-72 hours మాత్రమే, అంటే 2-3 రోజులు మాత్రమే, అది సివియర్ పెయిన్ ఉన్నప్పుడు. తర్వాత ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీలో ఏంటంటే మనకి ఈ టెన్స్ అని ఒక పద్ధతి ఉన్నదన్నమాట. సో ఆ టెన్స్ పద్ధతి ద్వారా ఈ కాళ్ళల్లో నొప్పి తగ్గడానికి, లేకపోతే మెడ నొప్పి చేతుల నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మెడికల్ ట్రీట్మెంట్, అంటే మెడిసిన్స్ అవసరమైతే ఎక్యూట్ స్టేజ్లో బెడ్ రెస్ట్, తర్వాత ఫిజియోథెరపీ. సో ఈ ట్రీట్మెంట్ ఏంటంటే మనం 4-6 వారాల పాటు మనం ట్రీట్మెంట్ ట్రై చేయడం జరుగుతుంది.
ఈ 4 నుంచి 6 వారాల్లో మనకి పేషెంట్కి కంప్లైంట్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అప్పుడు మేము ఓకే ఇది సక్సెస్ఫుల్ మెడికల్ ట్రీట్మెంట్ అని అనుకుంటాం. ఈ 6 వారాల తర్వాత కూడా వీళ్ళకి కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు మనం ఆపరేషన్ చేస్తాం. ఈ 6 వారాల లోపల మీరు ఆపరేషన్ చేయరా అని అంటే చేస్తామండి. ఎప్పుడు చేస్తామంటే వాళ్ళకి సివియర్గా భరించలేని నొప్పి ఉంది, మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా నొప్పి తగ్గడం లేదు, అటువంటి వాళ్ళల్లో మనం ఆపరేషన్ చేయొచ్చు. రెండోది ఏంటంటే కొంతమందికి కాళ్ళల్లో వీక్నెస్ రావడం, యూరిన్ మీద మోషన్ మీద కంట్రోల్ పోవడం, దీన్నే మేము కార్డియాక్వినా సిండ్రోమ్ అంటాం. ఇది దాదాపు మనం ఎమర్జెన్సీ కింద చెప్పుకోవాలి. సో ఇటువంటి దాంట్లో కూడా మనం డిస్క్కి ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు మనకి సార్ మాకు 2 రోజుల నుంచే ఉంది కంప్లైంట్స్, ఇలా డాక్టర్ గారు 4 నుంచి 6 వారాలు మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేయాలన్నారు, దీన్ని ఎమర్జెన్సీ పద్ధతిలో చేయడం చూస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే ప్రోగ్రెసివ్ డెఫిసిట్స్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు కాళ్ళల్లో వీక్నెస్ ఉంది, ఇవాళ నేను చూశాను కొంత మాత్రమే ఉంది, రేపు చూస్తే ఇంకా వీక్నెస్ పెరిగింది అనుకుంటే సో దీన్ని ప్రోగ్రెసివ్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటారు. సో ఇటువంటి దాంట్లో కూడా మనం ఎమర్జెన్సీ పద్ధతిలో ఆపరేషన్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ 4 నుంచి 6 వారాలు. ఈ 4 నుంచి 6 వారాల లోపల మరీ సివియర్ పెయిన్ ఉన్నా కానీ, లేకపోతే కాళ్ళల్లో బలహీనత, యూరిన్ మోషన్ కంట్రోల్ పోయి కాడాయిక్వెనా సిండ్రోమ్ లాంటి పరిస్థితి ఉన్నా, లేకపోతే ప్రోగ్రెసివ్గా డెఫిసిట్స్, ప్రోగ్రెసివ్గా కాళ్ళల్లో బలహీనత, కండరాల్లో బలహీనత ఉన్నా కూడా మనం ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఈ డిస్క్ సమస్యలు రాకుండా వెన్నెముకని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనకి యాక్చువల్గా బ్యాక్ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయని మనం చూస్తే, అంటే మామూలుగా ఎవరెవరికి ఎక్కువగా వస్తాయి అంటే అని చూస్తే, స్మోకింగ్ గురించి మనం చెప్పుకున్నాం. స్మోకర్స్లో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, స్మోకింగ్ ఒకటి ఆపేసేయాలండి. రెండోది ఇంపార్టెంట్, మనం ఈ బ్యాక్ పెయిన్ని మనం ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ కింద చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు షుగర్ కానీ, ఈ బీపీ కానీ, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ అందరూ లైఫ్ స్టైల్ డిసీజెస్ కింద. అంటే ఏంటి, మనం ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోతుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్కి బాగా అలవాటు పడిపోతున్నాం అన్నమాట. ఈ నడుము నొప్పిని కూడా మనం లైఫ్ స్టైల్ డిసీజ్ కింద చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయని వాళ్ళల్లో ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుగురించి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేవి ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజెస్ కూడా సింప్లెస్ట్ అందరూ చేయగలిగింది వాకింగ్, మనం జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇటువంటివి మనం వారంలో 5-6 రోజుల పాటు చేయగలిగితే బాగుంటుంది. ఇంకొకటి మనకి సరిగా నిద్ర లేకపోవడం వల్ల, నార్మల్గా అడల్ట్స్కి 18 ఇయర్స్ దాటిన తర్వాత అరౌండ్ 7-8 అవర్స్ పర్ డే నిద్ర తప్పనిసరిగా అవసరం అన్నమాట. పర్ఫెక్ట్ టైం, ఎక్కువ మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా 7-8 అవర్స్ రోజుకి నిద్రపోతే మంచిది. ఇంకోటి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, అంటే రెడీమేడ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి మనకి స్మోకింగ్ ఆపి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి హోమ్ మేడ్ ఫుడ్ తీసుకుని ప్రాపర్గా మనకి నిద్రపోయినట్లయితే చాలా వరకు మనకి బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరి డిస్క్ ప్రాబ్లమ్స్ వాటికి ట్రీట్మెంట్ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.